దీనికి ఒక చరిత్ర కూడా ఉంది. భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో విదేశీ వస్త్రాల బహిష్కరణ, స్వదేశీ వస్త్రాలని ప్రోత్సహించడం ఆ రోజు ఒక ఉద్యమ స్ఫూర్తితో ముందుకు తీసుకుపోయారు. అది కూడా ఈ రోజునే జరిగింది. ఆగస్టు 7వ తారీఖున మొట్టమొదటిసారిగా జరిగి అది వాడ వాడలా వెళ్ళి అది కడకు క్విట్ ఇండియా మూమెంట్ కింద ఏదైతే బ్రిటిష్ వారిని మళ్లీ పంపించే వరకు ఉద్యమం జరిగిందంటే ఆ స్ఫూర్తిలో ఇది ఒక భాగం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరి మన దేశంలో కూడా 2015 నుంచి ఈ యొక్క చేనేత అంతర్జాతీయ దినోత్సవాన్ని జరపాలని చెప్పి అనుకోవడం, కేంద్రంలో మోడీ గారు చేయడం, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2015 నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అది చాలా సంతోషం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒకే మాట చెప్తున్నా, ఈరోజు నేను వచ్చింది మీ అందరికీ భరోసా ఇవ్వడానికి వచ్చా. అందరితో సమానంగా చేనేత కార్మికుల్ని పైకి తీసుకొచ్చే వరకు ఈ ప్రభుత్వం నేను అండగా ఉంటామని మరొక్కసారి స్పష్టంగా మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేను చాలా ఎన్నికల్లో చూశాను, ఏ ఎన్నికలు వచ్చినా కొంతమంది అటో ఇటో వెళ్లారు, కానీ చేనేత కార్మికులు మాత్రం మూకుమ్మడిగా బలపరిచింది తెలుగుదేశం పార్టీనే బలపరిచారు అన్ని ఎన్నికల్లో. అది ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఈరోజు నవ్య ఆంధ్రప్రదేశ్ కావచ్చు. ఎప్పుడు కూడా ఎక్కడ చేనేత కార్మికులు ఉంటారో అక్కడ ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి మెజారిటీ వస్తుంది, ఆదరణ చూపించారు. అది ఎప్పటికీ గుర్తుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. చేనేత రంగం ప్రభుత్వ నిర్లక్ష్యాలతో తీవ్రమైన సంక్షోభంలోకి వెళ్ళింది. అందుకే ఈరోజు చూస్తే గడిచిన ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో అనేక కార్యక్రమాలు చేసి మిమ్మల్ని అందరినీ ఆదుకున్నాం. కానీ ఇటీవల ప్రభుత్వాన్ని మనం చూస్తే నేతన్న హస్తం పేరు చెప్పి మీకు అందే అన్ని రంగాల పథకాలను అన్ని రద్దు చేసే పరిస్థితికి వచ్చారు. అంటే ఏదో ఒక 24,000 రూపాయలు మీకు ఇస్తే దాంతోనే మీ జీవితాలు బాగుపడిపోతాయని, పెన్షన్ 3,000 ఇస్తున్నాం ఇప్పుడు 4,000 ఇస్తున్నాం కానీ నెలకు 2,000 ఇస్తే మీ జీవితాలు మారిపోతాయనుకోవడం ఏ విధంగా సబబోమని ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అన్ని పథకాలను రద్దు చేశారు. అదే మరిగ సొంత మగ్గం ఉంటేనే చేనేత నేస్తామన్నారు. ఆప్కో ద్వారా కొనుగోళ్లు ఆపేసే పరిస్థితికి వచ్చారు. అదే మరి నూలు రంగుపై సబ్సిడీ కూడా తీశారు, పావలా వడ్డీ రుణాలు తీసేశారు. ఒక మాటలో చెప్పాలంటే అన్ని రుణాలు రద్దు చేసి మీ పొట్టగొట్టే పరిస్థితికి వచ్చారు. ఈరోజు గడిచిన ప్రభుత్వాన్ని మీరు చూస్తే కార్మికులకి, చేనేత రంగానికి 226 కోట్ల రూపాయలు అప్పు పెట్టే పరిస్థితికి వచ్చారు, బకాయిలు పెట్టే పరిస్థితికి వచ్చే పరిస్థితికి వచ్చారు. కానీ ఒక్క మాట మీకు అందరికి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. చరిత్ర కూడా తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా ఎప్పుడు చేనేత కార్మికులకు పోరాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని మరొక్కసారి స్పష్టం చేస్తున్నా. 2,072 కోట్లు చేనేత రంగం రుణమాఫీలు చేయాలని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి మోసం చేస్తే గట్టిగా పోరాడాం. ఇప్పటికి కూడా నాకు గుర్తుంది, 2000 మేము పోరాడిన పోరాట ఫలితంగా 2011 ఆనాటి ముఖ్యమంత్రి రోసయ్య గారు చీరాల్లో మేము వ్యతిరేకంగా ఉద్యమం చేస్తే 109 కోట్ల రూపాయలు మాఫీ చేయించాం. అది చాలదని 110 కోట్లు చేయకపోతే 2014 అధికారంలోకి వస్తానని 110 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసి చేనేత కార్మికులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. ఈరోజు మీరు ఒకసారి చూస్తే ప్రతి ఏటా 2014 నుంచి 250 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించాం. 90,795 మంది కుటుంబాలకి
100 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇచ్చాం. ఆ రోజు మీరందరూ అడిగారు, చేనేత పరిశ్రమలో చాలా సమస్యలున్నాయి, చిన్న వయసులో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి, మగ్గం పైన కూర్చుంటున్నాం, కడుపు రేకు నూలంతా ఎడుతుంది, దానివల్ల ఇబ్బందులు వస్తున్నాయంటే 50 రూపాయలకే పింఛన్ ఇచ్చిన ఘనత, పెన్షన్లు ఇచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వాన్ని అని చెప్పి మరొకసారి గుర్తు చేస్తున్నా. నూలు రంగుల పైన 20% సబ్సిడీ ఉంటే దాన్ని 40% పెంచాం. మరమగ్గాలకు 50% రాయితీ కోసం 80 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. 1,11,00,000 మంది చేనేత కార్మికులకి 2,000 రూపాయలు పింఛన్ ఇచ్చాం. ఆప్కో ద్వారా చేనేత వస్త్రాలు కొనుగోలు చేశాం, అంతర్జాతీయ మార్కెట్ క్రియేట్ చేశాం, ఎక్కడికక్కడ దీన్ని ముందు తీసిపోయే పరిస్థితికి వచ్చాం. ఆదరణ 2లో 60,000 మంది పనిముట్లు, 70,000 మగ్గాలకి మోటార్లు కూడా ఇప్పించాం. ఇంకొక పక్కన 70,000 మంది చేనేత కార్మికులకి మోటరైజ్ జకార్డ్ లిఫ్టింగ్ మెకానిజం సదుపాయాలు కల్పించాం. 55,500 మంది చేనేత కార్మికులకి 26.62 కోట్ల రూపాయలు రుణం ఇచ్చాం. ఇవన్నీ చేసి ఆ రోజు ముందుకు పోయామంటే అది చేనేత పరిశ్రమ పైన ఉండే శ్రద్ధ.